Hi friends, this is Bavaji and welcome to our channel T-Vice. ఈ రోజు జరిగినటువంటి బిగ్ బాస్ ఎపిసోడ్ని చూస్తే దుమ్ము దిలిపిన దేతడి హారిక, ఇంకా తను మారనని నిరూపించిన అమ్మ రాజశేఖర్, మరొకసారి అతి చేసిన ఆర్యాన అని అనిపిస్తుంది. ఇంకా డిస్కషన్లోకి వెళ్తే స్టార్టింగే మెహబూబ్ ఊరి పెద్ద అయినటువంటి సోహెల్తో గొడవ పడతాడు. అక్కడ అఖిల్ విషయం మీద గొడవ పడతాడు. అఖిల్ ప్రతిసారి తమ పాన్ షాప్ దగ్గరకు వచ్చి పాన్ తింటున్నాడు, అతనికి మీరు దండించండి అనే టాపిక్ మీద గొడవ పడతాడు. తర్వాత ఆరియానా అభిజిత్తో గొడవ పడుతుంది ఫుడ్ విషయంలో. ఇక్కడ బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు, అభిజిత్ అండ్ మోనాల్ వంట చేసేవాళ్ళు, వాళ్ళు ఊరి గ్రామస్తులకి వంట చేసి పెడతారు. ఇచ్చేటప్పుడు వారు గ్రామస్తుల వద్ద నుండి వడ్లు దంచి తయారు చేసిన బీము వారికి కావలసిన వీళ్ళకు కావలసిన మేర డిమాండ్ చేసి తీసుకొని తర్వాత వంట ఇవ్వవచ్చు అని క్లియర్గా చెప్పారనమాట. కానీ హర్యానా అవేమీ లేనట్లుగా బిహేవ్ చేసింది. ఇక్కడ హర్యానా విషయానికి వస్తే, తన గేమ్ వరకు వస్తే తన టాస్క్ రూల్సు పర్ఫెక్షను పర్ఫార్మెన్సు అంటే అన్నీ చెప్తుంది. కానీ వేరే వాళ్ళ గేమ్ రూల్స్ వరకు వస్తే అవేమీ ఉండవని మనకు ఈ చూసే ఈ నడమ కొద్దిగా అర్థమవుతుంది. ఇక్కడ ఆర్యానం మన కర్మ కాకపోతే ఆర్యానం అలిగితే ఇక్కడ అవినాష్ అమ్మ రాజశేఖర్ ఆమెను ఓదార్స్తున్నారు, అన్నం తిను అని. తర్వాత కొద్దిసేపటిగా అమ్మ రాజశేఖర్ అభిజిత్ దగ్గర మోనాల్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఎక్స్ట్రా ఆమ్లెట్ అడుగుతాడు. దానికి అభిజిత్ అండ్ మోనాల్ తమకు ఎక్స్ట్రా బీము కావాలని అడుగుతారు. ఇక్కడ అమ్మ రాజశేఖర్ అక్కడ ఉన్నటువంటి అడిగి వాళ్ళు బీమ్ కావాలని అడిగితే ఉన్నటువంటి అన్నాన్ని పడేసి వెళ్ళిపోతారు. దీని ఇక్కడ అమ్మ రాజశేఖర్ మరొకసారి తన వరస్ట్ బిహేవియరు వరస్ట్ పర్ఫార్మెన్స్ చూపించాడనిపించింది. ఇంకా తను ఎప్పటికీ మారనని నిరూపించాడేమో, తను మారనని ప్రేక్షకులు మైండ్ సెట్లో క్రియే అనుకోవాలి, ప్రేక్షకుల మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అనుకొని చేశాడేమో అని అనిపించింది మనకు. తర్వాత ఇంతటితో ఈరోజు ముగుస్తుంది. తర్వాత మరుసటి రోజు ఇక్కడ మెచ్చుకోవాల్సింది దేత్తడి హారిక అని, తన సీక్రెట్ టాస్క్లో భాగంగా రెండవ హత్య అయినటువంటి అవినాష్ని కోపం తెప్పించి తనని అరిచేట్లు చేయడం, ఈ టాస్క్ని దేత్తడి హారిక చాలా తెలివిగా తన టాస్క్ని కంప్లీట్ చేసి రెండవ హత్య చేసిందేమో అనిపించింది. చాలా ఇక్కడ ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసింది దేత్తడి హారిక. తర్వాత దేత్తడి హారిక సీక్రెట్ టాస్క్లో భాగంగా మూడవ హత్య అయినటువంటి హౌస్లో ఎవరినైతే తను చంపాలనుకుంటుందో, హత్య చేయాలనుకుంటుందో వాళ్ళ పేరును ఏదైనా విండో మీద తన లిప్స్టిక్తో రాయడం, ఈ టాస్క్ను కూడా దేత్తడి హారిక సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తుంది. తర్వాత ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అభిజిత్ని మెచ్చుకోవాలి, తను స్మార్ట్గా ఈ హత్యలు ఎవరు చేశారో ముందుగానే చెప్తాడనమాట, పసిగడతాడు. తర్వాత ఇక్కడ సోహెల్ వద్ద పంచాయతీ వద్ద జరుగుతుంది టాస్క్ ప్రకారం. మార్నింగ్ నుండి జరిగిన సాయంత్రం వరకు జరిగిన విషయాల గురించి అతని వద్ద పంచాయతీ జరుగుతుంది. ఈ కొద్దిసేపు చాలా ఫన్నీగా ఉంటుంది. ఇంతటితో ఈ టాస్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత కెప్టెన్సీ పోటీదారుల ఎన్నిక జరుగుతుంది. ఇక్కడ మనకు తెలుసు ఆల్రెడీ అమ్మ రాజశేఖర్ ఫస్ట్ కంటెస్టెంట్ ఫర్ కెప్టెన్సీ పోటీదారులుగా ఆల్రెడీ ఎన్నికైనాడని తెలుసు మనకు. తర్వాత దేత్తడి హారిక తన సీక్రెట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది కాబట్టి బిగ్ బాస్ సెకండ్ పర్ఫార్మర్గా కెప్టెన్సీ పోటీదారునిగా ఎన్నిక అవుతుంది. ఇక మూడవ పర్ఫార్మర్గా హర్యానాని హౌస్లో ఈ వీక్లో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మర్ ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేయమంటే హర్యానా తననే సెలెక్ట్ చేసుకుంది. ఇక్కడ హర్యానా విషయాన్ని మీరు ఒకసారి పాయింట్అవుట్ చేశారు లేదో, లాస్ట్ వీక్ రేషన్ మేనేజర్ని సెలెక్ట్ చేసే విషయంలో అమ్మ రాజశేఖర్ రెండుసార్లు ఆల్రెడీ అయ్యాడు, మోనాల్ ఒక్కసారి కూడా కాలేదు. సో మోనాల్కి మనం అవకాశం ఇవ్వాలి కనుక మోనాల్కి అవకాశం ఇస్తాను, అమ్మ రాజశేఖర్ రెండుసార్లు అయినాడు కనుక తనకి అవకాశం ఇవ్వటం లేదు అని చెప్పింది. కానీ తన వరకు వచ్చేటికైతే ఆల్రెడీ ఆమె కెప్టెన్, బట్ ఈ వీక్ అవకాశం లేని వారికి ఇవ్వచ్చు కదా, అలా లేదు తనే కెప్టెన్సీగా ఉండాలని, తన వరకు వస్తే అలాంటి రూల్స్ ఏమి ఉండవని మరొకసారి నిరూపించిందేమో అని అనిపించింది మనకు. ఈ ఎపిసోడ్ అంతా చూస్తే హర్యానా చాలా మరొకసారి అతి చేసింది అని అనిపించింది. ఇంతటితో కెప్టెన్సీ పోటీదారుల ఎన్నిక ముగుస్తుంది. ఇక్కడ ఎవరెవరు అయినారంటే అమ్మ రాజశేఖర్, దేత్తడి హారిక మరియు ఆర్యానా ముగ్గురు కెప్టెన్సీ పోటీదారులకు ఎన్నికగా సెలెక్ట్ అవుతారు.
తర్వాత ఓపో వారి సమాజం కోసం ఎవరైతే సేవ చేసినారో సమాజం కోసం ఎవరైతే ప్రభావితం చేసి గర్వపడిన సంఘటనలు ఉన్నాయో వాటిని ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. వీటిలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో హౌస్ మేట్స్ని అందరినీ కలిపి డిసైడ్ చేయమని చెప్పారు. మనకి ఇక్కడ సోహెల్ అండ్ లాషా మాత్రమే చూపించారు. అన్సీన్లో రేపేమైనా మిగతా వారికి చూపించవచ్చు. తర్వాత ఇక్కడ హౌస్ మేట్స్ అంతా కలిసి లాషాని బెస్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేస్తారు. ఈ టాస్క్లో ఓపో వారి F17 Pro 11లో లాషాని ఈ టాస్క్ విజేతగా సెలెక్ట్ చేస్తారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మిగతా విషయాలు రేపు జరిగే ఎపిసోడ్ గురించి జరిగే విషయాలు మరొక వీడియోలో షేర్ చేసుకుందాం. అంతవరకు బాయ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.